అన్నిటి కూడా ఎవరు అందరూ కూడా అన్ని పాత్రల్లో నేనైనా సరే అన్ని పాత్రలు నేను ఏమడం లేను. కొన్ని కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే అట్ట ఊరుకుంటారా మా ఫ్యాన్స్ ఊరుకోరుగా అమ్మాయిలు అంట పడాలంటే ఊరుకో అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముందని పెట్టారు కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు ముడతారు. సో నేను కూడా చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు. వెళ్ళి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్ లేక వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు. ఆహా బావా, నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు. నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి. వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే. ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీఫాము, నిజానికి టీడీపీకి బీ టీము. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా.